పివి నరసింహారావు విగ్రహం తెలుగు రాష్ట్రాల మధ్య ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది మొదలు తన ప్రయత్నం మొదలు పెట్టారు డాక్టర్ రామయ్య. సూర్యాపేట ప్రాంతంలో ప్రజా ఆసుపత్రిని నెలకొల్పి పేదలకు వైద్యం అందించారు డాక్టర్ రామయ్య. డాక్టర్ రామయ్య బ్రాహ్మణుల శ్రేయస్సు, రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారి కోసం అనుగుణంగా ఉండాలని బ్రాహ్మణ భవనం కోసం కోట్లాది రూపాయల విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. దీంతో ఆ స్థలంలో బ్రాహ్మణ భవన నిర్మాణం పనులు మొదలయ్యాయి. అయితే ఇదే బ్రాహ్మణ భవనం ప్రాంతంలోని హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న స్థలంలో స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయాలని, తరతరాలకు ఆయన సేవలను గుర్తుంచుకునేలా ఉండాలని తలంచారు. అదే పనిగా తనుకున్న పరిచయాలతో పాటు స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇక సూర్యాపేటలో బ్రాహ్మణ కార్తీక సమారాధనకు విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ వాణిదేవిలకు కూడా వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ వాణిదేవి ఆ ప్రాంతాన్ని సందర్శించారు, సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల వారికి పివి విగ్రహం కనిపించేలా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని, మళ్ళీ విగ్రహావిష్కరణకు త్వరలోనే వస్తానంటూ ఎమ్మెల్సీ వాణిదేవి హామీ ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యలో తెలుగు బ్రాహ్మణులందరూ గర్వి ఇచ్చే విధంగా నిజంగానే పివి నరసింహారావుని మనం గుర్తు చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి అంటే మనం ఎక్కడైతే బ్రాహ్మణ సదరి కడుతున్నామో అది నిజంగానే అటు 150 కిలోమీటర్లు విజయవాడ అమరావతికి, ఇటు 150 కిలోమీటర్లు హైదరాబాద్కి మధ్యలో నేషనల్ హైవే మీద మనం ఇచ్చిన స్థలము. ఆ స్థలంలో పివి నరసింహారావు విగ్రహం కావాలి, విగ్రహం రావాలి అనేది మా అందరి కోరిక. దాన్ని తర్వాత వారు దర్శిస్తారు, ఆ స్థలాన్ని కూడా దర్శించి అక్కడ ఆ విగ్రహం అక్కడ వచ్చేట్టుగా వారు సహాయపడాలని, వారు దానికోసం పూనుకోవాలని కోరుకుంటున్నాను. రామయ్య గారు చెప్పినట్టుగా ఇది నాకు కూడా ఇలాంటి అనుభవం జరిగింది. నాయన గారు స్థాపించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో నేను కూడా పనిచేస్తాను. అదంతా స్వాతంత్ర సమరయోధులకు సంబంధించింది. తెలంగాణ ఆంధ్ర డివిజన్ అయినప్పుడు మేము కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను అందుకైనా చిన్నదాన్ని అయినా కూడా పెద్దవాళ్ళందరూ ఎంతో బాధతోనే విడిపోయినాం. మనం అందరం తెలుగు వాళ్ళమే, కానీ రెండు రాష్ట్రాలు అయినాయి. మంచిగా చెడుక మంచి అని అనుకున్నాం. ఎప్పుడు మనం మంచికే అని అనుకుంటే సరిపోయాయి. దాన్ని బాగా ధైర్యం ఇస్తుంది. అంత మాత్రంలా తెలుగు వాళ్ళము మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ ఒక్కటే. అప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్లో పివి గారు అందించిన సర్వీసెస్ గాను ఇక్కడ ఒక మంచి ప్లేస్ స్థలాన్ని సేకరించినారట. అక్కడ పివి గారి విగ్రహం పెడితే బాగుంటుంది అని నాకు చాలాసార్లు రామయ్య గారు కూడా ఇప్పుడు చెప్పారు. తప్పకుండా నేను కూడా నా వంతు కృషి చేయగలను. అందరం కలిసి అక్కడ మనం స్థాపించుకుందాం. చాలా బాగుంటుంది కూడా నా ప్లేస్ అటు అందుబాటులో. ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి, తెలంగాణ తెలుగు వాళ్ళకి, అందరికీ ఆరాధ్యదైవం. పివి గారు అంటే తెలుగువారు అంతే. ఒక ప్రాంతానికి కానీ చెందిన వాళ్ళు కాదు. ఎవరో అన్నారు కరీంనగర్కే పరిమితం అని. కరీంనగర్ కాదు, తెలంగాణకు కాదు. ఆయనే ఒక అద్భుతమైన వ్యక్తి. ప్రపంచానికే ఒక మహానుభావుడు ఆయనే. ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడం చాలా గొప్ప విషయం, కానీ ఒక దేశాన్ని మలుపు తిప్పుకోవడం అనేది కూడా అత్యంత అద్భుతమైన విషయం చరిత్రలో. అలాంటి అద్భుతమైన వ్యక్తి మన తెలుగువాడనందుకు మనందరం గర్వించాలి. ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం ఆయన విగ్రహం. మంచి ప్లేస్ అది. ఇప్పుడు నాకెంతో బాగా వివరించి చెప్పినారు. నేను అంత బాగా చెప్పలేకపోతున్నా కావచ్చు, కానీ చాలా మంచి ప్లేస్, అనుకూలమైన ప్లేస్. అటు విజయవాడ వాసులకు కావచ్చు, ఆంధ్ర వాళ్ళకు కావచ్చు, తెలుగు వాళ్ళకు కావచ్చు, తెలంగాణ వాళ్ళకు కావచ్చు, తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి అందుబాటులో అందరికీ చూస్తుంటే స్ఫూర్తిదాయకంగా ఉన్న స్థలాన్ని సేకరించడం జరిగింది. అక్కడ మనం విగ్రహావిష్కరణ తప్పకుండా చేసుకుందాం. నెక్స్ట్ టైం విగ్రహావిష్కరణకే వస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.